కర్నూలు జిల్లా దోనిలో ఘనంగా బీడీఎస్ఎఫ్ 23వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు। బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పగడాల రమేష్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఏర్పాటు చేసి దాదాపు 23 సంవత్సరాలు కావడంతో రాష్ట్ర కన్వీనర్ పగడాల రమేష్ స్థానిక అదోనిలో సాయి కాలేజీలో బీడీఎస్ఎఫ్ జెండాను ఆవిష్కరించారు। విద్యార్థులతో తాము ఎదుర్కొంటున్న సమస్యలను సుదీర్ఘంగా వివరించారు। కామ్రేడ్ మరోజు వీరన్న ఆశయ స్ఫూర్తితో రానున్న కాలంలో విద్యారంగ సమస్యలపై పోరాటం చేయాలి అని కోరారు। రాష్ట్ర ప్రభుత్వం 3, 4, 5 తరగతులను విలీనం చేసి పూర్తిగా విద్యా వ్యవస్థను నాశనం చేసింది అని తెలియజేశారు। ఎకనైనా తాము తీసుకున్న నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని ఆయన హెచ్చరించారు। లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో బీడీఎస్ఎఫ్ నగర నాయకులు పవన్, యుగంధర్, సాయి, మధు, ఇందు, వైష్ణవి, ప్రణీత, రబియా తదితర నాయకులు పాల్గొన్నారు। जिंदाबाद 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 बीडीएसएफ जिंदाबाद चदुवु पोराडु चदुवुकाई पोराडु इंडिपेंडेंट डेमोक्रेटिक सोशलिज्म जिंदाबाद 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 इंडिपेंडेंट डेमोक्रेटिक सोशलिज्म जिंदाबाद 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 इंडिपेंडेंट डेमोक्रेटिक सोशलिज्म जिंदाबाद 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 चदुवु पोराडु चदुवुकाई పోరాడు చదువు పోరాడు చదువుకై పోరాడు జిందాబాద్ జిందాబాద్ బీడీఎస్ఎఫ్ జిందాబాద్ 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 బీడీఎస్ఎఫ్ జిందాబాద్ పోరాడదాం పోరాడదాం మహారాజు వీరన్న ఆశయ సాధనకై పోరాడదాం 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 మహారాజు వీరన్న ఆశయ సాధనకై పోరాడదాం పోరాడదాం అమర వీరుల ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం అమర వీరుల ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం అమర వీరుల ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం బీడీఎస్ఎఫ్ జిందాబాద్ బీడీఎస్ఎఫ్ జిందాబాద్। నా ఉద్యమమే వందనాలు తెలియజేసుకుంటున్నాను। मन बीडीएसएफ आविर्भाव दिनोत्सव 23వ आविर्भाव दिनोत्सवानिकि इच्चेसिन विद्यार्थुलंदरिकी ना पेरु पेरुन उद्यम వందనాలు తెలియజేసుకుంటున్నాను। అలాగే మన बीडीएसएफ 18/8/1999లో ఆవిర్భావం చేయడం జరిగింది। बीडीएसएफ నిర్మించడానికి ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల వల్లే बीडीएसएफ ఈ రోజు ఈ స్థాయిలో ఉంది। ఇది ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు బీడీఎస్ఎఫ్కి ఏ విధంగా మన విద్యార్థుల సమస్యలు అయితేనేమి, మన ఉన్నతమైన పాఠశాలల కోసం అయితేనేమి, మన హాస్టల్ వసతులకు అయితేనేమి, అలాగే మన పాఠ్య పుస్తకాలకైతేనేమి, ప్రతి ఒక్క దానికి మనం ఏ దానికైనా మనకు రావాలంటే ఖచ్చితంగా పోరాటం చేస్తేనే తప్ప ప్రతి ఒక్కటి మనకు వచ్చే అవకాశం నేటిలో ఉన్న ఈ నేటిలో ఉన్న సమాజంలో జరగడం లేదు। ప్రతి ఒక్కరూ మనం ఆలోచించాల్సింది ఒకటే, మనకు ఊరికినే ఈ చదువు ఈ మన ఊరికినే ఈ ఫ్రీడమ్ మనకు రాలేదు। చాలామంది ప్రాణ త్యాగాలు చేయడం వల్లనే మన గాంధీ లక్ష్మీబాయి అయితేనేమి, అలాగే సావిత్రిబాయి పూలే అయితేనేమి, మారోజీ వీరన్న గురించి చెప్పు, ఈ జెండా గురించి వచ్చి ఈ బీడీఎస్ఎఫ్ ఆవిర్భవించిన వ్యక్తి కామ్రేడ్ మారోజీ వీరన్న। మారోజీ వీరన్న ఎటువంటి వ్యక్తి అంటే మారోజీ వీరన్న చదువులో అలాగే పోరాటాల్లో ప్రతి ఒక్క దాంట్లో ముందుండేవాడు। అలాంటి వాడిని ఈరోజు దురాంతక చంద్రబాబు అయినటువంటి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న స్థానంలో ఆయన అలాగే ముందుకెళ్తే ఆయననే ఇంకా ఈ జనాన్నంతా మార్చేసి భవిష్యత్తులో మనకు ఏ విధమైన అధికారం రాకుండా చేసే అవకాశం ఉందని ఆయనని చంద్రబాబు హత్య చేయించడం జరిగింది। అలాగే ఇలా ఎవరు వస్తే వాళ్ళని అధికారం కోసం అధికార దారుణం కోసం ప్రతి ఒక్కరిని చంపించడం జరుగుతుంది। అలాంటివన్నీ చూసి కూడా మనం ఎటువంటిగా తగ్గకుండా ఖచ్చితంగా మన పోరాటం మనం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు ఈ ఫ్లాగ్ హాస్టింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరున విప్లవ వందనాలు తెలియజేస్తున్నాను।